నెల్లూరు నగరం 3వ డివిజన్లోని సింహపురి కాలనీ తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ముందుగా స్థానిక ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. డివిజన్లో ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. డివిజన్ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్ని పార్టీలు ఎంతమంది కట్టగట్టుకుని వచ్చినా 2024లో కూడా మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంక్రాంతి అశ్విని, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ కమ్ సాధారణ స్థలంలో ట్రైన్ దొరుకుతుంది ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్,
20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.